హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. ఈరోజు మనం మగవాళ్ళలో ఎటువంటి హార్మోన్స్ నార్మల్గా ఉండాలి, వాటి మధ్య అంటే ఇంబ్యాలెన్స్ ఎలా వస్తుంది, వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. నార్మల్గా మగవాళ్ళలో అటు సెక్షువల్ సిస్టమ్ కానీ అటు ఫర్టిలిటీ సిస్టమ్ని కానీ కొన్ని హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి. ఈ హార్మోన్స్ ఏంటంటే, ఒకటి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, రెండోది దాన్ని ఎఫ్ఎస్హెచ్ అంటారు, రెండోది లిటినైజింగ్ హార్మోన్ ఎల్హెచ్ అంటారు, మూడోది ప్రొలాక్టిన్ హార్మోన్, నాలుగోది టెస్టోస్టెరాన్. ఇది అతి ముఖ్యమైన హార్మోన్ మనకి మేల్స్లో, దీన్ని అందుకే దీన్ని మేల్ హార్మోన్ అంటారు, టెస్టోస్టెరాన్. తర్వాత ఈస్ట్రోజన్ అంటాం. ఈస్ట్రోజన్ అనేది జనరల్గా ఫీమేల్ హార్మోన్, కాకపోతే మేల్స్లోను ఫీమేల్స్లోను ఈ రెండు హార్మోన్స్ ఉంటాయి, అంటే టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ ఉంటుంది. మెయిన్స్లో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ డామినేట్ చేయాలి, ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ హార్మోన్ డామినేట్ చేయాలి. ఇది కాకుండా మనకి థైరాయిడ్ హార్మోన్ వల్ల కూడా మనకు బాడీలో ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ హార్మోన్స్ అన్నీ మనం లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పుకున్నట్టు ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్ ఈ మూడు బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతాయి, టెస్టోస్టెరాన్ టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుంది, ఈస్ట్రోజన్ అనేది ఫ్యాట్లో ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ థైరాయిడ్ అనేది థైరాయిడ్ గ్రంథిలో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ హార్మోన్ ప్రొడక్షన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా కానీ లేదా మన ఆహార అలవాట్ల వల్ల కానీ, మనం రెగ్యులర్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనకు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఈ హార్మోన్ ప్రొడక్షన్ బాగా ఉండాలి అంటే మనకు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ముఖ్యం, ప్రాపర్గా ఫుడ్ తీసుకోవడం ముఖ్యం, అలాగే రోజుకు 7 నుంచి 8 గంటల పాటు మనకు నిద్ర అనేది చాలా ముఖ్యమైనది హార్మోన్ ప్రొడక్షన్స్కి. ఈ టైమింగ్ కూడా, ఏ టైంలో మనకు హార్మోన్ ప్రొడక్షన్ అవుతుంది అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. నార్మల్గా ఈ హార్మోన్ ప్రొడక్షన్ అనేది మనం ఎప్పుడైతే డీప్ స్లీప్లో ఉంటామో అప్పుడే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్స్ ఉత్పత్తికి కూడా ఐడియల్ టైం ఏంటంటే 11 to 4 or 11 to 5 అనేది ఉంటుంది. మనకు బాడీలో బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. ఈ క్లాక్ అనేది దీనికి ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఈ టైంలో మనం డీప్ స్లీప్లో ఉంటే మనకు హార్మోన్ ప్రొడక్షన్ నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మనం పూర్వకాలంలో అందరూ నైట్ 8 అంతా పడుకునేవాళ్ళు, పొద్దున్నే 4 5 అంతా నిద్ర లేచేవాళ్ళు. అది ఎందుకంటే అది న్యాచురల్ సిస్టమ్, మన బాడీ అలాగే ట్యూన్ అయి ఉండాలి. కానీ ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ వల్ల మనం ఏం చేస్తున్నాము, నైట్ 11 12 1 గంట 2 పడుకోవడము, పొద్దున్నే లేట్గా లేవడము, ఇలా పడుకోవడం వల్ల రోజుకు మీకు 7 to 8 hours స్లీప్ వస్తుండొచ్చు, కానీ ఆ హార్మోన్ ప్రొడక్షన్ టైం అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మీరు చాలామంది ఇప్పుడు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు, అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేదా కాల్ సెంటర్స్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, 80% పీపుల్ వాళ్ళలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే వాళ్ళు డే టైం పడుకున్నా కూడా వాళ్ళ హార్మోనల్ క్లాక్ అంటే ఆ బయోలాజికల్ క్లాక్ సరిగా పనిచేయకపోవడం వల్ల హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఇలా లేనప్పుడు, అంటే ఈ మనం ఈ ప్రాపర్ స్లీప్ కానీ ఎక్సర్సైజ్ కానీ లేకపోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ తగ్గిపోతాయి, ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ తగ్గిపోతాయి. ఈ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ మన స్పెర్మ్ ప్రొడక్షన్ సంబంధించింది, ఎల్హెచ్ అనేది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ సంబంధించింది. ఎప్పుడైతే ఎల్హెచ్ తగ్గిపోతుందో టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. సో ఇది ఒక రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్. రెండోది టెస్టోస్టెరాన్ అంటే మనము ఏదైనా టెస్టిస్కి హీట్ కలిగించేది కానీ, టెస్టిస్ టైట్ అండర్వేర్స్ వేసుకోవడం కానీ, సరిగా ఎక్సర్సైజ్ చేసుకోకపోవడం వల్ల కానీ, టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల కానీ, హీట్ ఎన్విరాన్మెంట్స్లో పనిచేయడం వల్ల కానీ ఏమవుతుందంటే టెస్టిస్ సరిగా పనిచేయదు. అలాగే వారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా టెస్టిస్ సరిగా పనిచేయదు. అలా పనిచేయనప్పుడు బాడీలో టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ తగ్గిపోతుందో ఈస్ట్రోజన్ హార్మోన్ నార్మల్గా ఉన్నా కానీ ఆ రెండింటి మధ్య ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇది రెండో రకం. మూడోది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ, బాగా ఓబీ అంటే ఓవర్వెయిట్ ఉన్న పేషెంట్స్లో కానీ ఏమవుతుందంటే, ఫ్యాట్ అనేది టెస్టోస్టెరాన్ మ్యాగ్నెట్ లాంటిది, అది టెస్టోస్టెరాన్ని తీసుకొని దీని ఈస్ట్రోజన్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగిపోతుంటుంది కానీ టెస్టోస్టెరాన్ నార్మల్గా ఉండడం కానీ తగ్గిపోతుంది. సో ఇలా ఉండడం వల్ల కూడా, అంటే టెస్టోస్టెరాన్ నార్మల్గా ఉన్నా కూడా ఈస్ట్రోజన్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. మనం చెప్పుకున్న వాటిల్లో ఏ రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినా కూడా మనకి
బాడీలో అటు సెక్షువల్ సిస్టమ్ మీద కానీ అటు స్పెర్మ్ ప్రొడక్షన్ మీద కానీ దాన్ని అఫెక్ట్ చేస్తుంది. సో మనకు ఈ రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాపర్గా స్లీప్ ఉండాలి, అది కూడా నైట్ టైం మాత్రమే స్లీప్ ఉండాలి, టైట్ జీన్స్ కానీ టైట్ అండర్వేర్స్ కానీ ఎక్కువ రోజులు వేసుకోకూడదు. అలాగే మనం దానికి టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేయడానికి ఏవైతే ఫుడ్స్ ఉంటాయో అవి రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా మనకి ఈజీగా దొరికే ఫుడ్స్ ఏంటంటే టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అవ్వడానికి దానిమ్మ పండ్లు అంటే పొమగ్రనేట్స్ అంటాము, జామ్ పండ్లు, అరటి పండ్లు, వాటర్మిలన్, ఇవి మనకి ఈజీగా టెస్టోస్టెరాన్ బూస్టర్స్ అన్నమాట. ఇవి తీసుకున్నప్పుడు ఏంటంటే బాడీలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఉంటుంది. బట్ చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు నేను ఎక్సర్సైజ్ చేయకుండా ఓన్లీ ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుందా అంటే తప్పు. ఎక్సర్సైజ్ వల్ల మనకి టెస్టోస్టెరాన్ అనేది 90% పెరిగితే ఈ రకమైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు ఓన్లీ 10% టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ. అది డాక్టర్ గారు ఎక్సర్సైజ్ అంటే ఏం చేయాలనేది చాలామంది అడుగుతుంటారు. ఎక్సర్సైజ్ అంటే మీరు డైలీ ఒక 30 మినిట్స్ మీరు వాకింగ్ చేసినా చాలు. మీరు ఏదో జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు, లేదా రోజులు గంటల కొద్దీ మీరు జిమ్లో గడపాల్సిన అవసరం లేదు. రోజు ఒక 30 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయగలిగినా మీకు సరిపోతుంది. ఇప్పుడు అలాగే సన్లైట్ ఎక్స్పోజర్, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మనకు టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. కాబట్టి రోజు మనకు అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ మనకు ఎండ తగలాలి. ఎండ తగిలినప్పుడు ఏమవుతుందంటే అది హార్మోనల్ బ్యాలెన్స్కి అది కూడా యూజ్ చేస్తుంది. సో వ్యూవర్స్, ఇంకా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.